సూర్యోదయ సమయంలో నిద్ర ఎందుకు లేవాలో తెలుసా? సూర్యనారాయణ మూర్తిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తారు. ప్రపంచానికి చీకటిని పారద్రోలి వెలుగుని అందించేవాడు సూర్యుడు. అందరికీ ఉత్సాహాన్ని, తేజస్సును అందించే సూర్యభగవానుడు భూమిని తాకేవేళ ఆయనకు స్వాగతం పలకడానికి మనం సిద్ధపడాలి. సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ అర్ఘ్యం సమర్పించడం అత్యంత శ్రేష్టమని, శారీరక, మానసిక ఆరోగ్యకరమని హిందువుల నమ్మకం. ఉదయాన్నే నిద్రలేచి ఏమి చేయాలో మీరే ప్రశ్నించుకోవాలి. రోజు ఎలా జరుగుతుందని చింతించకుండా ఈ రోజు నేను ఏమి చేయాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి. సూర్యోదయం తర్వాత పనులు ప్రారంభించాలి. సమయాన్ని వినియోగించుకోవడం మనిషి కర్తవ్యం. అందుకే బ్రాహ్మీ ముహూర్తం ఉత్తిష్టేత్ స్వస్థో రక్షార్థం ఆయుష తత్ర సర్వార్థ శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనం అన్నారు పెద్దలు. అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వలన ఆయుష్ పెరుగుతుందని, రోగాలను దూరం చేస్తుందని పెద్దల ఉవాచ. ఎవరైనా ఉదయం లేచి ఏమి చేయాలని అడిగితే ఏమీ చేయవద్దు అని చెప్పండి. లేచి కూర్చోండి. కొంత సమయం తరువాత నేను ఎవరు, నేను ఏమి చేయాలి అనే ఆలోచన స్వయంచాలకంగా వస్తుంది. కనుక లేచి మీ పనులు మీరు చేసుకోమని చెప్పండి.